ఇది పక్క అబద్ధం, ఇది పక్క అబద్ధం. ఆ రోజు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఏమన్నారయ్యా మీరు? మేం చేస్తే ఇలా ఉండదు, గొడ్డళ్ళ తీసుకుని గతంలో వంగవీటి మోహన్ రంగా నరికినట్టు కస కస నరుకుతామని చెప్పి ఒక విజయవాడ ఎంపీ కేసు నిన్న అన్నాడా లేదా? మేం చేస్తే ఇలా ఉండదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వేమన్నావు? మేం చేస్తే ఇలా ఉండదు, ఇది కావాలని ఎన్నికల స్టంటు అని చెప్పి ఆ విధంగా మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలకి ఎందుకయ్యా ఇన్ని స్టంటులు? నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చెప్పుకో, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఎదిరిస్తావో ఎదిరించు. అంతేగాని పేద ప్రజల కోసం ఎదురు చూస్తున్న ఇళ్ళు, స్థలాలు, అభివృద్ధి పథకాలు ఆళ్ళ పొట్ట కొడతావు ఎందుకయ్యా? ఆళ్ళ పొట్ట కొడతావు ఎందుకు? మీరు చేస్తే నేరం కాదు, ఇవాళ మేము చేస్తే నేరమా? ఏదో ఇంకా చెప్పినట్టు మీరు చేస్తే సంసారం, ఎదటోడు చేస్తే వ్యభిచారంలాగా. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఎన్ని హత్యలు చేశారయ్యా మీరు? మీకు తెలీదా? ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఇది అక్షరాల పట్టాభి. పట్టాభి అన్నోడు డివిజన్కి ఎక్కువ, సిటీకి తక్కువ. పట్టాభి అన్న అతను, అతనికి అంత కెపాసిటీ లేదు. అతని కెపాసిటీ ఈ విధంగా సీన్స్ క్రియేట్ చేసుకుని అతను ఒక నాయకుడిగా ఎదగాలని చంద్రబాబు అండతో చూస్తున్నాడు. పట్టాభి అన్నోడు ఒక హోటల్ మెయింటైన్ చేసుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి. ఇంకా డెప్త్కి వెళ్తే అనేక పర్సనల్ విషయాలు ఉన్నాయి, అవి పార్టీ వైడ్గా మాట్లాడుకోవాలి. పర్సనల్గా మాట్లాడుకోవాలి కానీ ఇలా వేదికల మీద మాట్లాడకూడదండి. పట్టాకి అంత కెపాసిటీ లేదు. వల్లభనేని వంశీ కొడాలి నాని, నువ్వు అన్నావే ఇందాక నేను అన్నట్టు వల్లభనేని వంశీ తలుచుకుంటే పట్టాభి అన్నోడు విజయవాడలో ఉండడు, కొడాలి నాని తలుచుకున్నా ఉండడు. ఇవాళ అభివృద్ధి పథకాలతో ప్రజల మనసులు గెలుస్తున్నారే కానీ ఆయుధాలతో ప్రతిపక్షంలో భూస్థాపితం అయిపోయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, చంపాలి అనే ఆలోచన ఒక సామాన్య డివిజన్ స్థాయి, గ్రామ స్థాయి వైఎస్ఆర్ కార్యకర్తకు కూడా లేదు, లేదు, లేదు. మీరు ఏదో విధంగా చేసి మీ టీవీలో, మీ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లా, మెయిన్ హెడ్డింగ్లా. ఎక్కడయ్యా ఇక్కడ అరాచకం ఎక్కడ జరుగుతుందని మెయిన్ హెడ్డింగ్? ఏమైపోయినాయి అయ్యా సీసీ కెమెరాలు? ఇంతకుముందు జరిగింది కదా కారు మీద దాడి, మీకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఎవరొచ్చి దాడి చేశారో మీకు తెలుసు కదా. మీరు అయినా కానీ పర్సనల్గా సీసీ కెమెరాలు పెట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళే కదా. మీరు ఎన్ని కావాలని అందులో యమగోళ్ళలో కనుక అంటాడు చూసావా? ఈ అమ్మాయి తగలబడిపోయేదండి ఈలోపు మన రాజా వచ్చి ఎన్టీఆర్ యమగోళ్ళలో కాపాడాడంటే ఓసి పిచ్చదానా, ఆడు నీకే కాదే నాకు మొగుడు, ఆడే తగలబెట్టి ఆడే వచ్చి అమ్మాయిని రక్షించి ఆడు ఇక్కడ పెద్ద హీరోలాగా నటిస్తున్నాడని ఈ పట్టాభి కూడా చేసేది లే సినిమాలు. అరే అసలు కొట్టాలి అనుకున్నాడు, అంతలా కర్ర ఉంది అక్కడ, కర్ర కూడా చూపించారు. ఆ కర్రతో కొడితే కనీసం బోన్ అన్నా ఫ్రాక్చర్ అవ్వాలి. చక్కగా హీరోలాగా నడుచుకుంటూ వెళ్ళావు. అసలు అదేంటండి, నువ్వు మాట్లాడేదానికి నీ కౌంటర్లు ఇచ్చేటటువంటి అధికార ప్రతినిధులు మాలో కూడా ఉన్నారు, మాలో కూడా ఉన్నారండి, చాలామంది ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. అయ్యా మీరు కావాలని క్రియేట్ చేయించుకుంటమే, ఎందుకు ఈ పొలిటికల్ స్టంట్లు? ఇవన్నీ కూడా మాకు తెలుసండి, ఇవన్నీ కూడా నాకు తెలుసు, మేము చూసాం ఈ రౌడీజాలు, ఈ గొడవలు అన్నీ కూడా దగ్గర నుంచి చూసిన వాళ్ళమే బాబు. నీదంతా కూడా క్రియేషను, ఒక్క గాయం లేకోకుండా ఎక్కడన్నా కనీసం కమిలిపోయిందా? అదే కర్రతో కొడితే ఎంత లావును ఉందో ఆ కర్ర, ఆ కర్ర అంత లావును కూడా వాతలాగా పడుద్ది. పడిందా? ఎక్కడన్నా ఉందా? కాలిరిగిందా? బ్రోకెన్ అయిందా? తల పగిలిందా? ఏం తగిలింది? షర్టు, ఇస్త్రీ షర్టు కూడా నలక్కోకుండా హ్యాపీగా కాలు ఇది మాత్రం బురదలో దిగితే కనుక పైకి మడుచుకుంటారే, అలా మడుచుకుని వెళ్ళి ఎవరికి షోయింగ్ చేస్తారండి? మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి గుళ్ళు, గోపురాలు అని చెప్పి. అరే రాజమండ్రిలో జరిగిన గుళ్ళు విషయంలో కూడా పంతులు గారు చెప్పి చేయించింది మీరేనని చెప్పి మాట్లాడుతున్నారు అందరూ. అన్ని ఎవిడెన్సులు దొరికినాయి, దేవుళ్ళు మీకు అతీతులు కాదు, మీరు చేయటానికి నేరాలు. అట్లాగే శాసన మండలే అతీతం కాదు, దోచుకుంటానికేమో మరి మన ట్రెజరీలో ఇవన్నీ అతీతం కాదు. మీరు చేసే నేరాల్లో సినిమాలో విలన్స్ చేస్తూ ఉంటారే, పాత సినిమాల్లో జగ్గయ్య, సత్యనారాయణ, కాకరాల ఇలాంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే ఈ కాలంలోనేమో చంద్రబాబు, మీరు ప్రజలందరూ గమనిస్తున్నారండి. మంచిదండి, మీరు ఇంకా రెచ్చగొట్టాలి. రెచ్చగొడితేనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, ఓటర్లకు కూడా బుద్ధి వస్తుంది. వచ్చి టోటల్గా మీకు ఇచ్చిన ఈ మెజార్టీ 22-23 సీట్లు కూడా ఇవ్వకోకుండా మిమ్మల్ని భూస్థాపితం చేసే రోజు దగ్గరలో ఉందండి. దానికోసమే నిమ్మగడ్డ గారు కూడా ఎన్నికలకు పిలిపించింది. అయ్యా ఏం కంగారు పడమాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.